లాస్ట్ వీడియోలో మనం విలియం కేరీ గారి జీవిత చరిత్ర పార్ట్ లెవెన్ విన్నాం ఈ వీడియోలో పార్ట్ ట్వెల్వ్ విందాం విలియం ఇంకా ఎక్కువగా శ్రమ పడసాగాడు భూటాన్లో థామస్కు అతడు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాడు అయితే ఇప్పుడు విలియంకు అప్పుడప్పుడు నిరుత్సాహానికి విలియం కేరీ గారు గురవుతూ ఉన్నారు నిరసించిపోతూ ఉన్నారు ముద్రణ పనులు చాలా సమయాన్ని హరించి వేస్తూ ఉన్నాయి ఇంతవరకు అక్కడ అతడు ఒక్క స్థానికుణ్ణి కూడా క్రీస్తు వద్దకు నడిపించలేకపోయాడు తన సొంత పండితులను కూడా అతడు మార్చలేకపోయాడు సువార్తను వారు విని కూడా తృణీకరించటం ఎలా సాధ్యం తన అసంతృప్తిని లండన్ మిషనరీ సొసైటీకి అతడు ఉత్తరంలో ఇలా రాశాడు నా హృదయం అన్ని రకాల అనుభూతులకు దూరమై బండబారిపోయింది వారి హృదయాలు ప్రమాదంలో ఉన్నట్టుగా గ్రహించాను నేను వారికి బోధించేందుకు ఉద్రిక్తుణ్ణవుతాను కానీ దేవుని కృపాశక్తి లేకపోవడం వల్ల అదొక వృధా ప్రయాసగానే మిగిలిపోతూ ఉంది జాన్ న్యూటన్కు అతడు వ్రాసిన ఉత్తరంలో తానెంతో బలహీనమైన సాధనంగా ఉన్నాడో విలియం కేరీ గారు వివరించారు పదిహేడు వందల తొంభై తొమ్మిది వసంత కాలంలో కిట్టిని దర్శించడానికి విలియం కలకత్తాకు వెళ్ళాడు ఆమె భర్త అయిన చార్లెస్ షార్ట్ తీవ్రంగా జబ్బుపడి ఉన్నాడు షాట్ దంపతులను తాను ఆదరించవలసినంతగా ఆదరించిన తర్వాత అతడు థామస్ను దర్శించి ఆ తర్వాత కొన్ని ముద్రణా పరికరాలను తీసుకుని బట్టికి పడవలో తిరుగు ప్రయాణమయ్యాడు నది వెంబడి తాను చూసిన దృశ్యాలు అతనిలో కల్లోలాన్ని రేపాయి నిస్సహాయ స్థితిలో అందరి చేత విడిచిపెట్టబడి దిక్కులేని వారిగా ఉన్న అనేకుల్ని అతడు చూశాడు ముసలివారు జబ్బులతో ఉన్నవారు ఆకలి చావులకు మరి వదిలివేయబడ్డారు ఇంకా మరి హుగ్లీ నది తీరంలో ఒక సంధ్యా సమయంలో చాలా మంది గుమ్ముకూడి ఉన్నారు ఏంటి అని ఆ పడవ దగ్గరగా ఆపి మరి అది చూడ్డానికి విలియం కేరీ గారు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చనిపోయిన భర్తతో పాటు ఆ శవంతో పాటు బ్రతికి ఉన్న భార్యను సజీవురాలిగా ఉన్న భార్యను కూడా ఆ చితిపై పెట్టి కాల్చడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు కేరీ గారు కాల్చవద్దు మరి అని గట్టిగా కేకలు వేశారు బెంగాలీ భాషలో చెప్పారు ఇది నరహత్య ఇంకా గట్టిగా అరిచారు వాళ్ళు ఎంతగా కేరీ గారు గట్టిగా అరిచి చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా మరి కేరీ గారి మాట వినకుండా ఆ యొక్క చనిపోయిన భర్తతో పాటు బ్రతికి ఉన్న భార్యను కూడా ఆ చితిపై పెట్టి కట్టెలు పేర్చి ఆమెను కూడా నిప్పంటించేశారు అయితే మరి ఆ యొక్క బ్రతికి ఉన్న స్త్రీ ఆ మంటలకు అక్కడ మరి ఆ దద్దరిల్లేలాగా ఆమె ఆ యొక్క చితి నుంచి కేకలు వేస్తూ అరుస్తూ ఉంది ఉన్నట్టుండి చితిమంట పెట్టబడింది అగ్ని జ్వాలలు పైకి లేచాయి ఆ అగ్ని జ్వాలల్లో బాధతో ఆ స్త్రీ వేసే కేకలు ఎవ్వరికీ వినబడడం లేదు విలియం తడబడే నడకతో పడవ వద్దకు తిరిగి వచ్చాడు తాను చూసిన దృశ్యాన్ని అతడు ఎన్నటికీ మర్చిపోలేదు విలియం కేరీ గారు ఆత్మలో ఎంతో విలపించారు ఇంగ్లాండ్లోని మిషనరీ సేవను నేనేమాత్రం వదలను ఈ గొప్ప సేవ నుండి వేరు కావడం నాకు మహా విపత్తు భారతదేశంలోని క్రీస్తు సంఘానికి పునాదులు వేయడానికి నేను ఉపయోగపడతానా గొప్ప బహుమతిగా కానీ గౌరవాన్ని కానీ నేను ఆశించను దేవుడు తన చేతుల్లో ప్రారంభించిన పని నిరభ్యంతరంగా కొనసాగుతోంది బలమైన ఈ పురాతన కోటను ఆక్రమించడాన్ని ప్రభు ప్రారంభించాడు ఆయనే దాన్ని కొనసాగిస్తాడు ఆయన ప్రారంభించిన ఏ పనిని కూడా మధ్యలో ఆయన ఆపివేయుడు గత సంవత్సరం ఇండిగో చెట్ల వల్ల తనకు జరిగిన నష్టానికి విలియం కొంత ఓదార్పు నొందినట్లుగా ఉండగానే ఈసారి వచ్చిన కరువు అతన్ని తిరిగి మనోక్షోభకు గురి చేసింది నదీ జలాలు కూడా ఎండిపోయాయి పదిహేడు వందల తొంభై తొమ్మిది మే మాసంలో జార్జ్ వుడ్ని అతన్ని చూడడానికి వచ్చాడు విలియం నన్ను క్షమించాలి ఆగస్టు తర్వాత మీకు ఎలాంటి సహాయము నేను అందించలేను మీరేం చేయదలిచారు నేను ఆలోచించాలి పీటర్ సమాధిని వదిలి వెళ్ళడానికి విలియం బాధపడ్డాడు తానిక ఈ ముద్రాబట్టిలో ఉండలేడు ఉత్తర ప్రాంతంలో వేరొక ఇండిగో తోటను పెంచాలా లేక కలకత్తా వెళ్ళి వేరేదైనా పని చేయాలా విలియం ఆలోచించసాగాడు ఆ చీకటి క్షణాల్లో తిరిగి ఇంగ్లాండ్కు వెళ్లాలన్న ఆలోచన అతని మనస్సులో మెదిలింది ఇండియా కోసం తన ఐదేళ్ల త్యాగం ఇక చాలు ఈ ఐదేళ్లలో తానేమీ సాధించలేకపోగా చాలా నష్టపోయాడు కేరీ గారి భార్య మ్రతి భ్రమించింది తన కొడుకు చనిపోయాడు ఇవి చాలు ఇంకా తానేం త్యాగం చేయగలడు అని కేరీ గారు ఆలోచించుకొని చూ ఆలోచనలో ఉండిపోయారు హఠాత్తుగా ఇంగ్లాండ్ నుంచి ఒక ఉత్తరం విలియం కేరీ గారిని ఉలికిపడేలా చేసింది అది పదిహేడు వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం మే నెల గత సంవత్సరం అక్టోబర్ మాసంలో విలియం వార్డ్ చే వ్రాయబడిన ఉత్తరంలో ఇలా ఉంది ప్రియమైన కేరీ మీరు ఇండియాకు వెళ్లే సమయంలో ఒక ఆదివారం రిపాన్స్ చాపెల్ నుండి మీతో నడుస్తూ మాట్లాడుతూ వచ్చిన పుస్తకాలను ముద్రించే ఒక యవనస్థుడు మీకు గుర్తున్నాడో లేదో నాకు తెలియదు కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని చూడ్డానికి వస్తూ ఉన్నాడు మీకు ఈ ఉత్తరం వ్రాస్తున్నది కూడా ఆ వ్యక్తే అతన్ని మిషనరీ సేవకు పంపేందుకు మిషనరీ సొసైటీ ఈ నెల పదహారవ తేదీన అంగీకరించింది అది చాలా సంతోషకరమైన కూడిక మిషనరీ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది వసంతకాలంలో ఒక రోజున మిగతా వారితో పాటు నేను ఓడ ఉన్నాను అని ఆ ఉత్తరంలో ఉంది ఆ తర్వాత కొద్దిసేపటికి కేరీ గారిలో నూతన శక్తి వినూత్న ఉత్సాహం ఉరకలు వేశాయి నిశ్చయంగా ఇది దేవుడు ఉద్దేశించిన కార్యమే మంచి పోరాటం పోరాడు విలియం తనలో తాను అనుకున్నాడు వార్డ్ను అతడు గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించసాగాడు వార్డ్ ముప్పై ఏళ్ల ప్రాయంలో ఉంటాడు ఆండ్రూ పుల్లర్కు బ్యాప్టిస్ట్ అసోసియేషన్లోని ఇంకా కొందరు వ్యక్తులకు అతడు ఒక మంచి మిత్రుడు అతడి నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తి దాన్ని బట్టే అతడు ఒకటి రెండు సార్లు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది ఎనిమిది మంది మిషనరీలను ఇండియాకు బయలుదేరి వస్తున్నారని కొన్ని రోజుల తర్వాత విలియంకు తెలిసింది మిషనరీలు వచ్చినట్టుగా అక్టోబర్ మాసంలో జార్జ్ వుడ్నీ నుండి అతనికి వర్తమానం వచ్చింది ఎనిమిది మంది మిషనరీలతో పాటు ఐదు మంది పిల్లలు కూడా వచ్చారు వారితో పాటు కష్టాలు కూడా వాడి వెంటే వచ్చాయి ఇప్పుడున్న క్రొత్త గవర్నర్ రిచర్డ్ వెలస్లీ సర్ జాన్ షోర్ లాగా మంచి వ్యక్తి కాదు మిషనరీలు కలకత్తాకు చాలా మైళ్ళ దూరంలోని డానిష్ పరిపాలిత ప్రాంతమైన సెరంపూర్లో అమెరికా ఓడ క్రిటేరియన్ నుండి దిగినప్పటికీ బ్రిటిష్ అధికారులకు వారు భయపడుతూ ఉన్నారు మనం శరంపూర్లో ఒక ముద్రణాలయాన్ని నెలకొల్పుకోవచ్చునని కూడా కల్నల్ చెప్పాడు మన ముద్రణ కార్యక్రమాల్లో ఆయన ఏమాత్రం జోక్యం చేసుకోడట కొత్త నిబంధన దాదాపుగా ముద్రణకు సిద్ధంగా ఉందని నేను విన్నాను నిజమేనా వార్డు ఉత్సాహంగా వారి సంభాషణలో ప్రవేశిస్తూ అన్నాడు పాత నిబంధనలోని కొన్ని చిన్న చిన్న అధ్యాయాలు తప్ప బైబిల్ మొత్తం అనువదించబడి ముద్రణకు సిద్ధంగా ఉంది మిత్రమా తన కాగితాల కట్టల వైపు చూస్తూ అన్నాడు విలియం కేరీ బైబిల్ అంతటినీ బెంగాలీ భాషలోనికి అనువదించారా అత్యాశ్చర్యంతో అడిగాడు వార్డ్ మీరు ఒక అసాధ్యమైన కార్యాన్ని చేశారు విలియం చిరునవ్వు నవ్వి నన్ను బలపరుచువాని ఎందే నేను సమస్తమూ చేయగలను అన్నాడు ఫిలిప్పి నాలుగు పదమూడు ప్రకారం అన్నమాట వాడు స్పందిస్తూ అన్నాడు సరే ఇక మీ విషయం ఏంటి గేరీ గారు మీరు శరంపూర్కు వస్తారా విలియం మెదడులో ఆలోచనలతో నిండిపోయింది ఒకవేళ తాను శరంపూర్కు వెళ్తే ఉత్తర ప్రాంతంలో ఇండిగో వనాల కోసం తాను పెట్టుబడిగా పెట్టిన వందల పౌండ్లు తాను పోగొట్టుకుంటాడు అది తాను భరించలేనంత నష్టంగా ఉంటుంది ధైర్యవంతులైన జర్మన్ మిషనరీల పదిహేనేళ్ల శ్రమ శరంపూర్లో విఫలమైందన్న వాస్తవాన్ని ఈ యవ్వన మిషనరీలు విస్మరించినట్టున్నారు అయినప్పటికీ ఇంగ్లాండ్ నుండి వచ్చిన కొత్త మిషనరీలందరూ శరంపూర్లోనే ఆశ్రయం పొందారు పద్దెనిమిది వందల సంవత్సరం జనవరి ఒకటవ తేదీ కల్లా పడవలు సామాన్లతో నింపబడ్డాయి నూతన శతాబ్దంలో తాను తన కుటుంబము శరంపూర్కు మారడం విలియంకు సందర్భానుసారంగా తోచింది పడవలో రవాణా చేయబడుతున్న యంత్రం వ్రాత ప్రతులు నరుగులు నలుగురు పిల్లలు డాలీ విలియంకు అతి ప్రశస్తం అయితే విలియంకు తనతో కూడా తీసుకెళ్తున్న వివిధ రకాలైన మొక్కలు కూడా అతనికి ప్రశస్తమైన వే తన వృక్షశాస్త్రాన్ని అతడు ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు అది అతనికి తన శ్వాస అంతా స్వాభావికం నేను ఇక్కడ ఒక వ్యక్తిని కూడా క్రైస్తవునిగా మార్చలేకపోయాను ముద్రబట్టికి కనుమరుగైపోతూ ఉండగా వార్డు వద్ద నిట్టూర్పు విడిచాడు విలియం అయినప్పటికీ పూర్తి బైబిల్ బెంగాలీ భాషలోనికి అనువదించడానికి హిందీ మరియు సంస్కృత భాషలు నేర్చుకోవడానికి ప్రభు తన కృపను అనుగ్రహించాడు తిరిగి విలియం అన్నాడు వారి నదీ ప్రయాణం అంతట్లో డాలీ శ్లాఘనీయంగా ప్రవర్తిస్తోంది ఆమె తిరిగి కోలుకుంటుందా ఆమె కోలుకోవడం కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం ప్రభు చెమ్మగిలిన కళ్ళతో ప్రార్థించాడు విలియం సముద్రంలోని నదీ జలాలు వడిగా ప్రవహిస్తున్నందున ఐదేళ్ల క్రితం ఇంకా ఎక్కువ సామాగ్రితో తాను చేసిన ప్రయాణం కంటే ఈ ప్రయాణం చాలా కష్టంగా సాగుతోంది జనవరి పదవ తేదీన వారు పశ్చిమ తీరంలోని శరంపూర్కు చేరుకున్నారు దక్షిణం వైపున దూరంగా కలకత్తా నగరం కనిపిస్తోంది హుగ్లీ నదికి తూర్పు తీరాన ఉన్న బరక్పూర్ వద్ద బ్రిటిష్ సైనిక స్థావరం ఉంది గవర్నర్ రిచర్డ్ వెలస్లీ బ్రిటిష్ అధికారిక వాడ ద్వారా వారంతా ఎక్కడికి వచ్చి గడుపుతారని విలియం విన్నాడు వారాంతాల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి గడుపుతారని విలియం విన్నాడు జాషువా భార్య హన్నా చాలా ఆరోగ్యంగాను కష్టపడి పనిచేసే మనస్తత్వం కలదిగా కనిపించింది తన నలుగురి పిల్లలు అల్లరి పిల్లల వైపు ఆమె చూసిన కఠినమైన చూపు తాను వారికి ఇవ్వలేకపోయిన క్రమశిక్షణ త్వరలో హన్నా నుండి విలియం కేరీ గారి పిల్లలు పొందగలరని విలియం కేరీ గారికి తెలిసింది విలియం ఏమాత్రం సంకోచించకుండా రెండున్నర ఎకరాల్లోనున్న ఒక పెద్ద ఇంటిని ఖరీదు చేశాడు మిషనరీలందరూ ఆ ఇంట్లోనే బస చేయొచ్చు ఒకే చోట కలిసి భోజనం చేయొచ్చు ఆ రెండెకరాల స్థలంలో వైభవపేతమైన ఉద్యానవనం కూడా ఉంది ఇప్పుడు అక్కడ ఐదు మంది పురుషులు ఐదు మంది స్త్రీలు తొమ్మిది మంది పిల్లలు అందరూ కలిసి ఒకే ఇంటిలో ఉంటూ ఉన్నారు వారికి వచ్చే ఆదాయమంతా వారి సహవాసం కొరకు వారు ఖర్చు పెట్టి మరి ఉంటూ ఉండేవారు బాలబాలికలకు వారు ఏర్పాటు చేయబోయే వసతి గృహాలతో కూడిన పాఠశాల ద్వారా వారికి ఎక్కువ ఆదాయం వస్తుంది వచ్చిన సంపదలో నుండి ఆయా కుటుంబాలకు అవసరమైన పైకం కేటాయించబడుతుంది మిగుల సొమ్ము మిషనరీ సేవ విస్తరింపచేయటానికి ఉపయోగపడుతుంది వారికి ప్రస్తుతం ఉన్న రెండు ప్రాధాన్యతల్లో మొదటిది బెంగాలీ భాషలో బైబిల్ గ్రంథాన్ని ప్రచురించటం రెండవది మ్యాచ్మెన్ దంపతులచే ప్రారంభించబడబోయే వసతి గృహ పాఠశాలకు అవసరమైన భవన సముదాయాన్ని కట్టడం వారు ఏర్పాటు చేయబోవు పాఠశాలల్లో పేద పిల్లల కోసం ఒక పాఠశాలను ఏర్పాటు చేయాలి అని వారు అనుకున్నారు నెక్స్ట్ వీడియోలో మనం విలియం కేరీ గారి జీవిత చరిత్ర పార్ థర్టీ